ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తారు, సిబిఐ దిగో అదిగో, ఇవన్నీ డైలీ సీరియల్ లాగా సాగుతున్నాయని నేను చెప్పా. జరిగే సిబిఐకి అవినాష్ రెడ్డిని న్యాయస్థానాలు చూసుకునే దాంట్లో మీడియా సమాచారం ఇవ్వచ్చు. వాళ్ళు చెప్పదలుచుకున్నా లేదా వాళ్ళు చేయదలుచుకున్న ఆరోపణలు వాళ్ళ దృష్టికి వచ్చిన వాళ్ళు చేయొచ్చు. కానీ మరీ దాన్ని డైలీ సీరియల్ లాగా మార్చి ఇదిగో అదిగో అని చెప్పడం అవసరం లేదని నేను రోజు చెప్తున్నాను. కానీ ఈరోజు అయితే కనుక అది డైలీ సీరియల్ దశ దాటి 24 అవర్స్ సీరియల్ అయింది. నిన్న రాత్రి నుంచి ఈ క్షణం వరకు కూడా ఇదే నడుస్తూ ఉందండి. మీకేంటి అంటారు కొంతమంది, నాకేం లేదు కానీ నేను మీడియా వాళ్ళు కదా, ఎందుకు ఇంత హైరాణ పడుతున్నారు అనేది నాకు అర్థం కాదు. నేను కూడా రాజకీయ పత్రికల్లోనే పనిచేశాను, రాజకీయాలే రాశాను చెప్పాను, దాని అర్థం దానికి ఒక పరిమితి ఉండదా? అసలు ప్రజలు దాంట్లో మునిగి తేలాలా? మిగిలిన విషయాలన్నీ మర్చిపోవాలా? నేను ఒక మాట అడుగుతాను, అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేది ఈ కథకు మొదలు కాదు, ముగింపు కాదు, తర్వాత కూడా ఇక ఇది నడుస్తుంది కదా ఈ దర్యాప్తు ఈ విచారణ. కాబట్టి ఏదైనా అతి సర్వత్ర వర్జయత్ అన్నట్టుగా శృతి మించితే మటుకు అది ఫలితం ఇవ్వదు. ఈరోజు అవినాష్ రెడ్డి విషయంలో అదే జరిగింది. ఆయన తల్లి గారికి గుండె నొప్పి నిజంగా లేదు, ఈ కథలు ఇవన్నీ కూడా ఆరోపణలు చేశారు. ఆసుపత్రి వాళ్ళు వాళ్ళ బులెటిన్ ఏదో వాళ్ళు విడుదల చేశారు, వాళ్ళు చెప్పారు. దాన్ని కూడా ఎవరైనా నమ్మకుండా ఆరోపణలు చేస్తే చేయొచ్చు. ఈరోజు అతను అక్కడికి వచ్చాడు, ఆ తర్వాత అతను అనుచరులు వచ్చారు, వాళ్ళు కూర్చున్నారు, చాలా నడిచింది. మనం మీడియా భాషలో చెప్పాలంటే నాటకీయ పరిణామాలు. కానీ ఇప్పటికైతే అరెస్ట్ కాలేదు. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తాడని ఈరోజు పొద్దున చెప్పినటువంటి కథలు నిజం అవడానికి మనం ఇంకో 2-3 గంటలు చూడొచ్చు. కానీ నేను ఇందాక అన్నట్టు దానివల్ల ముగియదు కదా. ఇంకోటి సిబిఐ ఎవరు అదృశ్య శక్తి, పోలీసులు ఆపుతున్నారు, ఎంతకాలం ఆపుతారు? ఒక జాతీయమైన కేంద్ర దర్యాప్తు సంస్థను కర్నూలు పోలీసులు ఆపగలుగుతారా? ఏ మేరకు ఆపుతారు? కాదు, వాళ్ళ వెనక ఇంకా చాలా బలమైన ప్రభుత్వ అధినేతలు ఉన్నారనుకుందాం. కానీ వాళ్ళైనా కానీ ఏదో ఒక దశలో న్యాయస్థానాలకు, చట్టానికి లేదా నోటీసులకు స్పందిస్తారు కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా ప్రతిసారి జవాబు రాస్తున్నాడే కానీ తనంతకు తన ఇష్టానుసారం మానేయట్లేదు కదా. కాబట్టి ఈ అత్యుత్సాహము ఏదో ఒక విధంగా ముగించాలి. మీరు కనుక గుర్తు చేసుకుంటే వాచ్మెన్ రంగయ్య సాక్ష్యం ఇచ్చిన రోజు కూడా కొన్ని ఛానళ్ళు ఇలాగే చేసాయి. నేను ఆ రోజు కూడా చెప్పాను, వాచ్మెన్ రంగయ్య భద్రత లేకుండా వస్తున్నాడు, ఏదో జరిగిపోతుంది ఈ స్థాయిలో. ఆ రోజు రాత్రి కథనాలు జరిగాయి, నేను అప్పుడు కూడా మాట్లాడాను. ఇందులో ఏమీ రెండో కోణం ఏం లేదు, ఒకటే కోణం. పోలీసులు, దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు చేయాల్సిన దాని మీద ఇంత పొద్దు నుంచి రాత్రి వరకు దాని ఒక స్టోరీ లాగా చేయటం అన్నది, షూటింగ్ లాగా చేయటం అన్నది ఏం పర్పస్ సర్వ్ చేసింది? నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి సందర్భాల్లో ఎక్కువగా వీటిని చెప్పడం వల్ల వాటికి ఒక లెజిటిమైజేషన్, ఒక విధమైనటువంటి సాధారణ విషయంలాగా మార్చేటటువంటి లక్షణమే కలుగుతుంది. ఇప్పటికి కూడా ఇంకా సస్పెన్స్. ఇంకో విషయం, సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ వేసాడు, మా అమ్మ ఆరోగ్యం బాగా వరకు ఒక 1 వారం రోజులు విచారణ, నన్ను విచారించడం వాయిదా వేయండి అని. సుప్రీంకోర్టు తీసుకోలేదు, చుక్కెదురు అది ఇదని కథ వచ్చాయి హెడ్లైన్స్, స్క్రోలింగ్లు. సాయంత్రానికి సుప్రీంకోర్టు తీసుకుంది, నెంబర్ 36 కేసుగా అక్కడ దాన్ని రిజిస్టర్ చేశారని అంటున్నారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని విచారించి ఏదో ఒకటి చెప్పకుండా సిబిఐ చర్య తీసుకుంటుందా? ఇంకోటి ఈ కాస్తలో సిబిఐ చేతకాంది, సిబిఐ దద్దమ్మ, అసలు రాజీనామాలు చేయాలి, ఆయన చేయాలి, ఈయన చేయాలని కొంతమంది వీరోచితంగా మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు సుప్రీంకోర్టు ఇంకో విధంగా చెప్తే? కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాలని అవినాష్ రెడ్డి కేసులో ఇప్పటి వరకు చూపించినటువంటి శృతి మించిన కథనాలను కొంచెం తగ్గించి వాస్తవాలను పరిశీలించి, వాస్తవాలను అంటే జరుగుతున్న దాన్ని యథాతథంగా రిపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మీడియా గౌరవం పెరుగుతుంది. అలా కాకుండా అన్నీ ముందే ఊహించి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది ఇలా జరగాలి అలా జరగాలి అని చెప్పిన తర్వాత అలా జరగకపోతే ఏమవుతుంది? అప్పుడు ఆ వాదనలు బలహీనమైపోతాయి. అప్పుడు మళ్ళీ ఇదిగో సిబిఐకి సిగ్గులేదు, సిబిఐ భయపడుతుంది, సిబిఐ ఒత్తిడికి గురవుతుందని. ఏ సిబిఐని అంటే సిబిఐకి అసలు ఏం వాల్యూ లేదా? దాని మీద రాజకీయ ఆరోపణలు ఉన్నాయి, అది కేంద్రం చేతుల్లో మోదీ చేతుల్లో పనిముట్టదు అంతా నిజమే. కానీ దానికి ఉండే పాత్ర ఏదో దానికి ఉంది కదా, దాన్ని మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం ఆకాశానికి ఎత్తి వెంటనే మనం అనుకున్నట్టు చేయకపోతే దాన్ని ఇసిరి
చీదరించుకొని ఇవన్నీ చేయడం వల్ల మనం ఏమీ ప్రజలకు ఇస్తున్నాం, అన్నింటిని మించి ఇదే పెద్ద ప్రజా సమస్యనా, ఇదేమన్నా రాష్ట్ర భవిష్యత్తును దేశ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి అంశమా? తప్పకుండా హత్య ఒక పెద్ద వ్యక్తి జరిగినప్పుడు దాన్ని విచారించాలి, నిందితులను దోషులను శిక్షించాలి, నిందితులను విచారించాలి, నిజాలు నిర్ధారణ చేయాలి. ఎవరు చేయాలి ఇవన్నీ? కోర్టులు, మీడియా కాదు. మీడియా ఎన్ని కథనాలు ఇచ్చినా ఏం కాదు. ఇప్పుడు నేను ఇంకొక ఇలాంటి ఒక కథ మనం చూద్దాం, దాంట్లో కూడా న్యాయస్థానం ఏం చెప్పిందో మనం చూడొచ్చు. కాబట్టి నా ఉద్దేశం ఈరోజు అనుభవం తర్వాత కాదు, సిబిఐ దిగింది, అతను బలగాలు వచ్చాయి, సిఆర్పిఎఫ్ వస్తుందంటే ఈరోజు రాత్రి లేదా ఈరోజు ఉదయమే అటు నుంచి అవినాష్ రెడ్డి అనుచరులు, ఇటు నుంచి సిబిఐ మీన్ సిఆర్పిఎఫ్ బలగాలు ఇవే ఘర్షణ పడబోతున్నాయి, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి, మొత్తం అక్కడంతా కూడా ఇదే అట్టుడిగిపోతుంది అన్న స్థాయిలో నడిచింది. మంచిదే, అటువంటివి ఏం జరగలేదు. ఇప్పటికైనా కానీ ఇది చట్ట ప్రకారం మామూలుగా జరగాల్సినట్టుగా జరుగుతుందని మనం ఆశిద్దాం. అవినాష్ రెడ్డి కూడా తనకున్న అవకాశాలను ఉపయోగించుకుంటాడు కదా, కొన్ని సృష్టించుకోవచ్చు కూడా ఇలాంటి కేసుల్లో చిక్కుకున్న వాళ్ళు. ఇంకొక ట్విస్ట్ ఉందిలో, వైఎస్ విజయమ్మ ఈరోజు వెళ్ళి విచారించడం, పరామర్శించడం, వెళ్ళింది తల్లిని అవినాష్ తల్లి గారిని చూడడానికి అన్నప్పటికీ కూడా, మరి ఇంతకుముందు ఆమె గురించి ఆమె పాత్ర గురించి ఇదే మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే వాటికి ఈరోజు ఆమె వెళ్ళటానికి పొంతన కనిపించదు. అంటే దాన్ని బట్టి రెండు రకాలుగా మళ్ళీ ఇప్పుడు అన్వయం చెప్పాలా, ఆమె అక్కడ పరిస్థితి గమనించడానికి వెళ్ళారని ఒక కథనం చెప్పొచ్చు, కాదు మామూలుగా ఉన్న సంబంధాలను బట్టి వెళ్ళారని ఇంకొక కథనం చెప్పొచ్చు. ఏం చెప్పినా కానీ నాటకీయతను పెంచుకుంటూ ఒక కుటుంబము ఆ కుటుంబంలో జరిగిన ఒక హత్య దాని చుట్టూనే దీన్ని తిప్పడం వల్ల ఏమి ఉపయోగం లేదు. ఇప్పుడు కొంతమంది వెంటనే ఇప్పుడు మీరు ఎందుకు స్పందిస్తున్నారు, మీరు ఎందుకు ఇంత అంటే మొత్తం అదే అయిపోతే పొద్దు నుంచి రాత్రి వరకు దాని గురించి కామెంట్ చేయకుండా ఎలా ఉంటాను ఒక మీడియా వ్యక్తిగా? చూస్తాను, నన్ను చూడాలి మనం. ఈరోజు రాత్రికైనా ఈ మీడియా ఎన్ని రోజులుగా చెప్తున్న ఆ శృతిమించి చెప్తున్న ఈ స్టోరీ ఏమన్నా నిజమవుతుందా? రెండోది వాళ్ళు అలా చేయగానే ఇటువైపు నుంచి ప్రభుత్వ అనుకూల మీడియా కూడా అన్ని అబద్ధాలు లేదా వాళ్ళే నిందితులు దోషులు నిందితులు చెప్తున్న మాటలు అవి కూడా ఇప్పుడు విచారణకు రావాలి కదా. కాబట్టి రేపు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అన్నదాన్ని బట్టే తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఒక ఉదారమైన వైఖరి తీసుకుంటే అమ్మ ఆరోగ్యం ఒకళ్ళకి వచ్చే వరకు చూడనని చెప్పొచ్చు, లేదంటే విచారణకు హాజరవ్వండి ఏదో టైం చూసుకొని అని చెప్పొచ్చు. అరెస్ట్ గురించి కాదు కదా సుప్రీంకోర్టు ముందు, విచారణకు హాజరు కావడం గురించి మాత్రమే. విచారణకు పిలవచ్చి వెంటనే అరెస్ట్ చేస్తారు అన్నది ఒక కథనం. అది బహుశా ఇప్పుడు అవినాష్ రెడ్డి వర్గానికి కూడా అదే అభిప్రాయం ఉండాలి, అందుకనే వాళ్ళు కూడా దాన్ని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో పాత్రధారులు సూత్రధారులు ఎవరు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఇది ఎలా ముగుస్తుంది అన్నది రేపైనా కానీ స్పష్టత వస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ దాంట్లోనే మునిగి తేలుతున్న మీడియా బయటకు వచ్చే అవకాశం మనకు కనిపించట్లేదు. ఇటువైపు అవినాష్ రెడ్డి శిబిరం కూడా ఏదో దీన్ని తొందరగా ముగించి సిబిఐతో ఒకసారి కలిసి మాట్లాడదామనే వైఖరిలో వాళ్ళు కూడా లేరు. సో ఈ 24 hours ఎవరీడే సీరియల్ కాస్త 24 hours సీరియల్గా మారింది. రేపేమవుతుందో చూద్దాం.